అందులో భాగంగానే యంగ్ లీడర్ తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేం పేరు మనం వేణు ఎట్లా ఉంది చెప్పండి. మీ యువత ఎట్ సైడ్ ఉంది? యువత మొత్తం ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు మునుగోడు ప్రజలందరూ ఉన్నటువంటి జరిగేటువంటి బైపుల ఎలక్షన్స్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా యువకుల్లో బీజేపీ అనే పట్టుదల కోసం యువకులందరూ బీజేపీ వైపు రానున్న రోజుల్లో బీజేపీలో అత్యధిక మెజార్టీతో గెలవడం కాకుండా ప్రతి ఒక్క యువకుడు బీజేపీ కాషాయ కండలో వస్తుందని తప్పకుండా నేను ఒక యువకునిగా చెప్తున్నాను. అదే కాకుండా ఈరోజు మునుగోడు నియోజకవర్గం రాజగోపాల్ రెడ్డి గారు 20 నుంచి 30 ఓట్ల మెజార్టీతో గెలవడం, యువత టీఆర్ఎస్ వైపు ఉన్నదనేది ఫేక్. యువకులందరూ చూస్తున్నది బీజేపీనే. ఈరోజు నాలాంటి యువకులు ఎంతమంది యువకులు ఉన్నారు? నిరుద్యోగం లేదు, ఉద్యోగాలు ఇస్తాన్నారు, ఎక్కడ ఇవ్వలేదు. దళితులకు 3 గంటలు భూమి ఇస్తున్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ఒకరికి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. ఈరోజు మా అంటే గ్యాస్ సిలిండర్ పెరిగింది, రేటు పెరిగింది, అందులో పెట్రోల్ రేటు పెరిగింది అన్నారు. నాడు 10,000 ఉండే ఫ్లాట్ రేటు, బస్ ఛార్జ్ 10 రూపాయలు ఉండే, ఈరోజు 20 రూపాయలు అయింది. ఇంకా అదే కాకుండా లిక్కర్ వాల్యూ ఒక రోజు 1.25 కోట్ల 90 రూపాయలు ఉండేది, ఈరోజు అదే. ఏమో యువతనంతా బీజేపీ డబ్బులకు ఆశ చూపి వెంట తిప్పుకునే ప్రయత్నం చేస్తుందనంట. బీజేపీ కార్యకర్తలు నిస్వార్థంగా 1 రూపాయి గురించి ఆశించి పనిచేయరు. బీజేపీ కార్యకర్తలు నిస్వార్థంగా దేశం కోసం, దేశంలో ఉన్నటువంటి ప్రజల భవిష్యత్తు కోసం పనిచేస్తారని నేను చెప్తున్నాను. ఫైనల్ గా బీజేపీ గెలుస్తుంది అనుకుంటున్నావు మునుగోడు? ఫైనల్ గా బీజేపీ చిన్న మెజార్టీతోని కాదు, 20 నుంచి 30 ఓట్ల మెజార్టీతోని రాజగోపాల్ రెడ్డి గారు గెలవబోతున్నారని చెప్తున్నారు. రైట్ అండి. ఇదండి చల్మడ గ్రామంలో యువత కూడా ఖచ్చితంగా బీజేపీ పార్టీ గెలుస్తుంది అనేది తెలపడం జరిగింది. థ్యాంక్ యూ.